Welcome to DVSK Lectures. In today's lecture, we are going to discuss about admission through JEE Mains into Birla Institute of Technology. So, Birla Institute of Technology lo JEE Mains dwara admission cheyala anedi manam ippudu discuss cheddamandi. So, evaraina gani naa channel gani first time gani chustunte subscribe cheskondi. Ade vidhanga ee video ni like chesi share cheyandi so that your friends would get benefited. సో చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు కన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్ వుడ్ బీ ఎన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. సో లెట్ అస్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే సో జనరల్గా చాలామందికి తెలియదండి. సో బిట్స్ పిలానీ అని అనుకుంటారు. సో బిట్స్ పిలానీ ఒకటి, బిట్ రాంచి అనేది ఇంకోటి ఉందండి. అంటే ఇది జార్ఖండ్లో ఉంటుంది. సో రెండు కూడా అన్నదమ్ములు పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అండి. సో బిట్స్ పిలానీ అనేది జీడి బిర్లా గారు ఫౌండర్ అనమాట, 1964లో పెట్టారు. అదే బిట్ రాంచి, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచి అంటారు, 1955లో బిఎం బిర్లా గారు ఫౌండర్ అనమాట, ఇది పెట్టారనమాట. సో వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు, బ్రదర్స్ అనమాట. సో జీడి బిర్లా గారు, బిఎం బిర్లా గారు, సో బిర్లా ఫ్యామిలీలోని వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. సో తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కానీ చూసామంటే ఇది డీమ్డ్ యూనివర్సిటీ, ఇది ప్రైవేట్ కింద వస్తుంది. ఇది కూడా డీమ్డ్ యూనివర్సిటీ కానీ ఇది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అండి. సో ఇది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అవ్వడం వలన సో చాలామందికి దీని గురించి తెలియదు అనమాట. సో దీని పేరు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచి, లేకపోతే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా అంటారు. సో ఇది నార్త్ సైడ్లో చాలామందికి తెలుసు అండి, మన సౌత్లో తెలీదు. సో అందరూ కూడా ఎందుకంటే ఈ బిట్స్ పిల్లానీలో చేరడానికి ఎగ్జామ్ అనేది పెడుతుంటారు. సో ఇది చాలా పాపులరు అందుకని ఇది తెలుసు, ఇది మాత్రం తెలియదు. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే మాత్రం బిట్స్ పిల్లానే బెటర్, దాంట్లో డౌటే లేదు. కానీ ఇది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అవ్వడం వల్ల సో అంత వెలుగులోకి ఇది రాదనమాట. కానీ ఇది కూడా మంచి ఇన్స్టిట్యూషన్, దీని గురించి పూర్తిగా నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ బ్రదర్స్ పెట్టినటువంటి బిట్స్ పిలానీ కానివ్వండి, లేకపోతే బిట్ రాంచి, రెండు కానివ్వండి మంచివే. సో ఇప్పుడు గ్రూప్స్ కింద తీసుకున్నామంటే ఈ బిట్స్ పిలానీ అనేది ఆదిత్య బిర్లా గ్రూప్ కిందకు వస్తుంది, అదే ఇది వచ్చేసి సీకే బిర్లా గ్రూప్ కిందకు వస్తుంది అనమాట. సో అడ్మిషన్ కూడా ఇది ప్రైవేట్ కాబట్టి బిట్సాట్ అనే ఎగ్జామ్ పెట్టి ఈ ఎగ్జామ్ ద్వారా దీంట్లోకి అడ్మిషన్స్ అనేటివి అన్ని క్యాంపస్లలోకి ఇస్తుంటారండి. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇది జోసా కౌన్సిలింగ్లో ఉంటుందండి. సో జేఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ అనేది ఇస్తారు. సో జేఈ మెయిన్స్ ద్వారా అంటే మీరు ఎన్ఐటీలు ఐఐటీలకి ఏదైతే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారో దాన్నే జోసా కౌన్సిలింగ్ అంటారు. ఆ కౌన్సిలింగ్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. సో జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఇస్తారు. సో మీరు కంప్యూటర్ సైన్స్కి కట్ ఆఫ్ ర్యాంక్ కూడా నేను చూపిస్తాను. సో ఇది టాప్ 10 ఎన్ఐటీస్ తోటి కంపారబుల్ అండి. ఆ వివరాలు కూడా నేను మీకు మొత్తం చూపిస్తాను, ప్లేస్మెంట్స్ కానివ్వండి మొత్తము. దాన్ని బట్టి మీరు జోసా కౌన్సిలింగ్లో జాగ్రత్తగా డెసిషన్ అయితే తీసుకోండి. సో మీకు టాప్ 10 ఎన్ఐటీస్లో మీకు అనుకున్న బ్రాంచ్ రాకపోతే డెఫినెట్లీ యూ కెన్ చూస్ బిట్ రాంచి, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచి. కాకపోతే దీంట్లో ఫీజు ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ కాబట్టి ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎన్ఐటీస్ కన్నా కూడా. ఆ ఫీజు వివరాలు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది మంచి ఇన్స్టిట్యూషన్ కాబట్టి వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందండి. లెంగ్త్ ఎక్కువైందని అనుకోకుండా కంప్లీట్గా చూస్తే మీకు పూర్తి వివరాలు అనేటివి తెలుస్తాయి. ఇప్పుడు కానీ మనం వివరాల్లోకి వెళ్తే, సో ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా రాంచి అనేది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్, ఇది 1955లో పెట్టారు. సో దీని యొక్క నిర్ఫ్ ర్యాంక్ కానీ తీసుకుంటే 53 అండి. సో ఇంజనీరింగ్ విభాగంలో నేను చెప్తున్నాను, హయ్యెస్ట్ ప్యాకేజ్ 58.33 lakhs అండి, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 13.01 lakhs అండి. ఇది ఓన్లీ నేను ఒక బ్రాంచ్కి చెప్పట్లేదు, అన్ని బ్రాంచ్లకి కలిపి ఇది 13 lakhs అనమాట. మీడియం ప్యాకేజ్ కూడా 9.22 lakhs అంటే ఇది చిన్న విషయం కాదండి. సో మెయిన్ క్యాంపస్ వచ్చేసి ఇది 780 acres అండి, చాలా పెద్ద క్యాంపస్ అండి. నేను వెళ్ళాను కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి, మా అబ్బాయిని ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాను, తర్వాత నేను సీసాబ్ గ్రౌండ్లో ఎన్ఐటీలోకి మార్చాను అనమాట. సో ఇది చాలా పెద్ద క్యాంపస్, అందరూ కూడా పిల్లలందరూ కూడా సైకిల్స్ వాడుతూ ఉంటారు, ఎందుకంటే బ్లాక్స్ అన్ని కూడా దూరం దూరంగా ఉంటాయన్నమాట. సో చాలా మంచి ఇన్స్టిట్యూషను. సో మీకుండే మిగతా అవకాశాలను బట్టి మీరైతే అడ్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ బిట్ రాంచ్ అనేది ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్ అండి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. సో ఇది మెయిన్ గేటు. సో ఇక్కడ నుంచి కనుక స్టార్ట్ చేస్తే మీకు ఒక 3 కిలోమీటర్లు అయితే కానీ ఈ మెయిన్ బిల్డింగ్ అనేది రాదండి. సో
ఇది మెయిన్ గేట్ మొత్తం చాలా గొప్ప చాలా పెద్ద క్యాంపస్ అండి ఇది. సో తర్వాత మీకు వచ్చేసి ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 23 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇది చాలా మంచి ఇన్స్టిట్యూషన్. సో మీకు కనుక టాప్ 10 ఎన్ఐటీస్లో కనుక రాకపోతే దీంట్లో డెఫినెట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. మీడియం ప్యాకేజ్ 9.22 అన్న, ఈవెన్ కంప్యూటర్ సైన్స్కి తీసుకుంటే దాని వరకు యావరేజ్ ప్యాకేజ్ 19 లాక్స్ అండి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ కంపారబుల్ విత్ టాప్ 10 ఎన్ఐటీస్, నో డౌట్ అబౌట్ దట్. కాకపోతే ఫీజు ఎక్కువ ఉంటుంది, ఆ ఫీజు వివరాలు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మెయిన్ పాయింట్స్ కానీ తీసుకుంటే మెయిన్ క్యాంపస్ 7-8 ఏకర్స్ ఉంటుందండి. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1955 బై బిఎం బిర్లా గారు. తర్వాత ఇది వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అక్రాస్ ఆల్ సెంటర్స్ 10,000 దాకా ఉంటారండి. డాక్టరల్ స్టూడెంట్స్ 150 ఉంటారు, అంటే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి కోర్సెస్ అన్నీ ఉంటాయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది మెయిన్ క్యాంపస్ మనం మాట్లాడుతుండేది బిట్ రాంచ్ అనేది. దీంతోపాటు ఇంకొక 9 సెంటర్స్ ఉన్నాయండి, ఇండియాలో కానివ్వండి లేకపోతే అబ్రాడ్లో కానివ్వండి. సో దాదాపు మొత్తం 10 సెంటర్స్ ఉన్నాయండి. సో గ్రాడ్యుయేట్ డిగ్రీస్ అవార్డెడ్ 18,000, పోస్ట్ అవార్డెడ్ 2,500, సీట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. సో మీకు మామూలు ప్రైవేట్ యూనివర్సిటీ లాగా వేల వేల అయితే ఉండవు, అరౌండ్ 1100 సీట్సే ఉంటాయండి మెయిన్ క్యాంపస్లో. సో నేను మాట్లాడుతున్నదంతా కూడా ఇప్పుడు మెయిన్ క్యాంపస్ గురించే. మెయిన్ క్యాంపస్ మాత్రం ఇస్ కంపారబుల్ విత్ టాప్ 10 ఎన్ఐటీస్. సో జోసా కౌన్సిలింగ్లో ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. తర్వాత ఫస్ట్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ టు ఎస్టాబ్లిష్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇంజనీరింగ్ అండ్ రాకెటరీ వే బ్యాక్ ఇన్ 1964లోనే స్పేస్ ఇంజనీరింగ్ అండ్ రాకెటరీ అనే డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారండి. తర్వాత ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ స్టాటిక్ రాకెట్ టెస్ట్ ఫైరింగ్ ఫెసిలిటీ. తర్వాత ఫస్ట్ టు ఆఫర్ పీజీ ప్రోగ్రామ్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఇస్రో, ఇస్రోతో కలిపి పీజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. తర్వాత ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ టు బి గ్రాంటెడ్ అటానమస్ స్టేటస్ ఇన్ 1972. సో 1972లోనే దీనికి అటానమస్ స్టేటస్ అనేది వచ్చిందండి. సో నెక్స్ట్ ఫీజు వివరాలు చూపిస్తున్నాను చూడండి, ఎందుకంటే మెయిన్ దీనికి కావాల్సింది ఈ జోసా కౌన్సిలింగ్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలన్నా కూడా ఎన్ఐటీలకి తీసుకుంటే ఏ ఎన్ఐటీ తీసుకున్నా కూడా మీకు ఫీజు అనేది 5-6 లాక్స్ లోపల అయిపోతుందండి. కాకపోతే దీంట్లో కనుక మీరు చూసుకున్నారంటే ఫీజే చూడండి 13,96,700 అండి. సో ఇది 23 బ్యాచ్కి, అంటే ఇప్పుడు చేరబోయే బ్యాచ్కి నేను చెప్తున్నాను. సో సెమిస్టర్ వైజ్ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ సెమిస్టర్ 1,47,500, సెకండ్ సెమిస్టర్ 1,47,500, థర్డ్ సెమిస్టర్ 1,62,500, ఫోర్త్ సెమిస్టర్ కూడా అంతే, ఫిఫ్త్ సెమిస్టర్ 1,79,000, సిక్స్త్ సెమిస్టర్ కూడా అంతే, ఫైనల్ ఇయర్లో వచ్చేసి 1,95,500, ఎయిత్ సెమిస్టర్ 1,95,500. అది కాకుండా అడ్మిషన్ అప్పుడు ఒక 27,700 కట్టాలండి. సో టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 13,96,700 అండి. సో ఇది ఎన్ఐటీఎల్కి దాదాపు మోర్ దెన్ డబుల్ ఫీజ్ అండి. ఇది హాస్టల్ కాకుండా నేను చెప్తున్నాను. సో ట్యూషన్ ఫీ కానివ్వండి లేకపోతే అడ్మిషన్ ఫీ కానివ్వండి, వాటి వివరాలు మాత్రమే ఇవి. తర్వాత మీకు మిగతా అంతా కూడా ఎక్స్ట్రా అవుతుంది, ఎందుకంటే ఇది ప్రైవేట్ మేనేజ్మెంట్ కాబట్టి. సో గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ మేనేజ్మెంట్ కాబట్టి ఈ ఫీజు ఉంటుంది, దాన్ని బట్టి కూడా మీరు ఆలోచించవచ్చు. కాకపోతే మీరు చేరే రోజే అక్కడ బయట టెంట్స్ వేసుకొని ఉంటారండి, అందరు బ్యాంకులు వాళ్ళు వచ్చేసి టెంట్స్ వేసుకొని దెన్ అండ్ దేర్ ఇమీడియట్గా మీకు లోన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే మాత్రం మీకు లోన్స్ అయితే వస్తాయి, బ్యాంక్ లోన్స్ అయితే, ఆ ఇబ్బంది ఏముండదు. కాకపోతే మీకుండే మిగతా ఎన్ఐటీస్ యొక్క అవకాశాలను చూసుకొని దాన్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోవచ్చు. కానీ ఈ మనీ పెట్టినా కూడా ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి లేకపోతే ఈసీ కానివ్వండి అట్టవి బ్రహ్మాండంగా ప్లేస్మెంట్స్ అనేటివి దీంట్లో ఉంటాయండి. సో బాగా రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్, బిర్లా గ్రూప్ అనగానే ఇది మంచి రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. సో మీరు అది అర్థం చేసుకోవాలి. సో ఈ మనీ ఒకటి, ఈ ఫీజు ఒకటి మీరు ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ కానీ తీసుకుంటే, సో యాజ్ ఎ సెట్ జస్ట్ నౌ యావరేజ్ శాలరీ 13 లాక్స్ ఉంటుందండి. మీడియం శాలరీ తీసుకుంటే ఈ సంవత్సరం, ఇది 3 సంవత్సరాల గ్రాఫ్ అనమాట, ఈ సంవత్సరం 9.22 లాక్స్. సో మ్యాక్సిమం శాలరీ 58.33 లాక్స్, అది ఇండియన్ కంపెనీదేనండి. తర్వాత మీరేం ఫారిన్ కంపెనీ అని కూడా అనుకోవద్దా 58 లాక్స్ అనేది. సో తర్వాత నేను బ్రాంచ్ వైజ్ ఈ ప్యాకేజీలు అనేది చూపిస్తాను. సో హయ్యెస్ట్ ప్యాకేజ్ బయోటెక్నాలజీ 12.85 లాక్స్, కెమికల్ 12.85, తర్వాత కెమికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్ 12.85, సివిల్ ఇంజనీరింగ్ 11 లాక్స్, సిఎస్సి 58.34,
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 29.25, ఈసీఈ 58.34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 58.34, మెకానికల్ ఇంజనీరింగ్ 15, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 12.85 అండి. సో నెక్స్ట్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి బయోటెక్నాలజీ 9.49, కెమికల్ 8.44, కెమికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్ 7.64, సివిల్ 7.09, కంప్యూటర్ సైన్స్ యావరేజ్ చూడండి 19.28 lakhs. సో చాలా ఎన్ఐటీల కన్నా ఇది బెటర్ స్టాటిస్టిక్స్ అండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 11.99, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 13.13, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20.59 lakhs, మెకానికల్ ఇంజనీరింగ్ 8.06, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 7.52 అండి. అదేవిధంగా ఓవరాల్గా బీటెక్ కనుక తీసుకుంటే 13.01 lakhs అండి యావరేజ్ ప్యాకేజీ. సో మీడియం ప్యాకేజ్ చాలా కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ మీడియం ప్యాకేజ్ చెప్పారు. ఇక్కడ మీడియం ప్యాకేజ్ చూడండి ఓవరాల్ 9.22, బ్రాంచ్ వైజ్ చూసుకుంటే బయోటెక్నాలజీ 8.95, కెమికల్ 8.10, కెమికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్ 7.5, సివిల్ 6.5 lakhs, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూడండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 16 lakhs, మీడియం శాలరీ అంటే అది చిన్న విషయం కాదండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 8.13, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 11 lakhs, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16 lakhs, మెకానికల్ ఇంజనీరింగ్ 8.01 lakhs, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 7.5 lakhs, ఓవరాల్గా తీసుకుంటే 9.22 అండి. సో ఈ స్టాటిస్టిక్స్ మీరు ఈ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఎట్లా కంపేర్ చేసినా కూడా టాప్ 10 ఎన్ఐటీస్లో ఉండదగినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి. సో మీరు గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ మీరు ఆ జోసా కౌన్సిలింగ్ చూసుకుంటే ఇది దిస్ ఈజ్ నెంబర్ 1 GFTI దట్ కెన్ బి ఆప్టెడ్ అలాంగ్ విత్ టాప్ 10 ఎన్ఐటీస్. మీ బ్రాంచ్ని బట్టి మీకు ఉండే మిగతా బ్రాంచ్ అవకాశాలను బట్టి మీరు బ్రాంచ్ ఇన్స్టిట్యూషన్ ఆప్టిమైజేషన్ చేయాలండి. సో చాలామంది ఇది మంచి కాలేజ్ అనగానే టక్కన్ చైర్మన్ కాదు, ఇది మీరు ఆప్టిమైజ్ చేసుకోవాలి. మిగతా అవకాశాలు అంటే మీరు 119 rupees కనుక కట్టి మెంబర్షిప్ తీసుకున్నారంటే మీకు కొన్ని మెంబర్ ఓన్లీ వీడియోస్ నేను రిలీజ్ చేస్తుంటానండి. అది ఎంసెట్కి కానివ్వండి, ఈఎపిసెట్ కానివ్వండి, జేఈ మెయిన్స్ కానివ్వండి, కామెట్కి కానివ్వండి, సో ప్రైవేట్ యూనివర్సిటీస్కి కానివ్వండి. సో వాటికి ఆ మెంబర్ ఓన్లీ వీడియోస్ అనేది ఈ స్టార్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుందండి. సో అది కాకుండా నేను ఈ ఎర్లీ యాక్సెస్ ఉంటాయి ప్రతి వీడియోస్కి కూడా. అదేవిధంగా మీకు ఏదన్నా కామెంట్స్ పెట్టినా కూడా నేను మెంబర్స్కి ప్రియారిటీ ఉంటుందండి రిప్లై ఇవ్వడంలో. సో మిగతా వాళ్ళకి కూడా ఇస్తాను, బట్ అందరికీ ఇవ్వడం అనేది కొంచెం కష్టం కదండి. మెంబర్స్కి మాత్రం ప్రియారిటీ అనేది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ జేఈ మెయిన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దామండి. సో జేఈ మెయిన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ కానీ చూసుకుంటే ఓసీ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీ అండి, సిఎస్సి 15,991 అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇది కొత్తగా పెట్టారు 18,434 అండి. సో మీకు ఒక డౌట్ రావచ్చు టాప్ 10 ఎన్ఐటీస్లో ఉంటే మరి సిఎస్సి 16,000 దాకా ఎందుకు వచ్చిందండి. మెయిన్ రీజన్ ఏంటంటే ఫీజు అండి. సో మీకు ఫీజు కానీ తీసుకుంటే దీంట్లో ఫీ డబల్ ఉంటుందండి ఎన్ఐటీ కన్నా. సో ఇంకొకటి ఏంటంటే మన సౌత్ వాళ్ళకి దూరం ఉంటుంది, రాంచీ అండి ఇది, జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో ఉంటుంది. మీకు ఇన్స్టిట్యూషన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ క్యాంపస్ కానీ బిల్డింగ్స్ కానివ్వండి, ఆ లోపల విశాలంగా లేకపోతే దూరం దూరంగా బిల్డింగ్స్ ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది. కాకపోతే ఇక్కడికి కొంచెం దూరం అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఈ ఫీజు ఒకటి చూసి చేరారు. అదే ఇది కన్నా ఫీజు ఎన్ఐటీస్ లాగా 6 lakhs లేకపోతే 7 lakhs కానీ ఉండుంటే డెఫినెట్గా దీని కట్ ఆఫ్ ర్యాంక్ సిఎస్సికి లెస్ దాన్ 8,000-9,000 ఉండేదండి. దాంట్లో డౌటే లేదు, ఎందుకంటే ఇది బిర్లా గ్రూప్ ఇన్స్టిట్యూషన్ అండి. సో అయినా కూడా నేను ఇప్పటికీ మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను, బిట్స్ పిలానీ వస్తే బిట్స్ పిలానీయే చేరండి. నేను బిట్స్ పిలానీ వచ్చినప్పుడు ఇది చేరమని చెప్పట్లేదు. కాకపోతే మీరు బిట్స్ పిలానీ కాకుండా ఈ జోసా కౌన్సిలింగ్ అప్పుడు ఇట్ ఈస్ నెంబర్ 1 GFTI దట్ మస్ట్ బి కన్సిడర్డ్. సో యూ హ్యావ్ టు ఆప్టమైజ్ బ్రాంచ్ అండ్ ఇన్స్టిట్యూషన్ అఫ్ ది మనము అది అది ఆ బ్రాంచ్ ఇన్స్టిట్యూషన్ ఆప్టమైజేషన్ చేసి మీరు డెసిషన్ అయితే తీసుకుంటేనే అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. సో ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఈ ఇన్స్టిట్యూషన్ గురించి తెలియదు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే యూట్యూబ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.